ఇప్పుడు ఈసీ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు పంపిస్తాం లేదండి ఆయనకి పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ కి ఏమని మా సింబల్ ఇవ్వడానికి అందరికి ఇచ్చారు మాకు సింబల్ ఇవ్వండి కాదండి నామినేషన్ కి రెండు రోజులు గడువు పెంచమన్నా 13వ తారీఖు వరకు స్క్రూటినీ అండి మేము 12 నేస్తా నామినేషన్ రేపు ఒక్క రోజు టైం తీసుకొని 13ని మీరు వద్దంటే మా రిజెక్ట్ చేసియండి దమ్ముంటే అచ్చై సింబల్ ఇచ్చి మేము నామినేషన్ వేస్తామా లేదా ఇప్పుడు ఆల్రెడీ ఇండిపెండెంట్ గా చేయించుకున్నారు కొంతమందితో ఇండిపెండెంట్ గా అండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు 18 మందికి బి ఫారాలు ఇచ్చి పంపే ఏ ఫారాలు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు చేస్తారేమో రాత్రి రాత్రి మీద అది సింబల్ అండి వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారండి సింబల్ మోదీ తొత్తుకి ఇవ్వరా వాళ్ళకి ఇచ్చారు ఇప్పటికీ మాకు ఇవ్వలా కానీ నేనేమంటున్నాను ఇప్పుడు సింబల్ ఇవ్వండి రేపు నామినేషన్లు వేసుకుంటాం 13వ తారీఖున మీరు స్క్రూటినీ చేసి రిజెక్ట్ చేయండి కాదండి నేను ఇప్పుడు అడగలేదు ఇది ఇదే ఈ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని 3 వారాల క్రిందట కలిశాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ జీ గారిని కలిశాను డిప్యూటీ ధర్మేంద్ర శర్మతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం మాకు సింబల్ ఇవ్వండి అని 1 ఇయర్ నుంచి అడుగుతున్నాం మాకు 6% లేదు కనుక ముందు ఇవ్వరు నోటిఫికేషన్ వచ్చిన రోజే ఇవ్వచ్చు మాకు ఎందుకు ఇవ్వలేదు ఈ 30 రోజులు నోటిఫికేషన్ వచ్చి ఎన్ని రోజులు అయింది 30 రోజులు అయిందా లేదా ఈ 22 రోజులు 23 రోజులు మాకు ఎందుకు ఇవ్వలేదు సింబల్ ఆన్సర్ చెప్పమనండి అడ్డగా దొరికిపోయారు ఈసారి అంటే ఏంటి మాకేదో రానట్టు నాకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులో ఆఫీసర్స్ అదే చెప్పాను సార్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఐఏఎస్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీస్ మా పార్టీలో కోర్ కమిటీలో ఉన్నారు దే నో ద లా దే నో ద రూల్స్ వెరీ గుడ్ మంచి క్వశ్చన్ అండి మీరు సింబల్ ఇవ్వకపోతే అన్నది ఉండదు నాకు తెలిసైతే న్యాయం చేయాలి సింబల్ ఇవ్వాలి ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేసాం వెయిట్ అండి ఎక్స్టెన్షన్ 2 డేస్ టైం ఇవ్వమని హైకోర్టులో ఇప్పుడు ఫైల్ చేసి వచ్చాను నేను పార్టీ ఇన్ పర్సన్ చేశాను లాయర్ ద్వారా ఫైల్ చేశాను నైట్ మోషన్ ఇవ్వచ్చు డే మోషన్ ఇవ్వచ్చు హౌస్ మోషన్ ఇవ్వచ్చు వాళ్ళు అనుకుంటే మరి వీళ్ళందరూ ఒకటైతే నేను ఒకటే అడుగుతున్నాను ప్రజలందరూ ఒకటి కండి ఓట్లు వేయకండి ఎవరికని అది కేసీఆర్కి కానీ కాంగ్రెస్కి కానీ ఏ పార్టీ బీజేపీకి కానీ ఎవరికి ఓట్లు వేయకండి ఇంట్లో ఉన్నది అప్పుడు ఏమవుద్ది మీరందరూ ఓట్లు అయిపోతే ఏమవుద్ది మరలా ఎలక్షన్ అవుద్ది మీకు నాకున్న పౌరుషం మీకు ఉండాలి మీకు ఆ దొంగలు కావాలా నేను కావాలా మార్పు కావాలా చరిత్ర మారాలా థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ